హాయ్, వెల్కమ్ టు అర్ణాస్ వెజ్ కిచెన్. ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి కురుకురేలను ఆలూతో తయారు చేసుకుందాము. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలనో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రెండు ఆలూలను తీసుకొని పైన పీల్ తీసేసి వాటిని పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ పీసులన్నిటినీ ఒక కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక రెండు విజిల్లు రానిద్దాం. ఉడికినటువంటి ఆలూలని చల్లారనిద్దాం. చల్లారిన ఆలూను ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకున్నటువంటి ఆలూని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోకి 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 స్పూను బియ్యం పిండి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొద్దిగా వాము, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకుందాము. ఆలూలో ఉన్నటువంటి వాటరే సరిపోతుందండి. తక్కువ అనిపిస్తే వాటర్ని కలుపుకోండి. 2 లేదా 3 స్పూన్ల కన్నా వాటరు ఎక్కువగా పట్టదండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి మూత నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ను తీసుకొని 1 ఎడ్జ్కి చిన్నగా కత్తిరించుకుందాం. ఇప్పుడు ఈ కవర్లోకి మనము తడిపి పెట్టుకున్నటువంటి పిండిని వేసి 1 రబ్బర్ బ్యాండ్ వేసేద్దాము. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి హీట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కవర్లో ఉండే పిండిని వత్తుతూ కట్ చేసుకుందామండి. ఎంత పొడవు కావాలంటే అంత పొడవుకు కట్ చేసుకోవచ్చు. ఇవి వేగుతున్నాయి. అంత లోపల మనము మరికొన్ని కురుకురేలను తయారు చేసుకుందాము. పాలిథిన్ కవర్లో కాకుండా ఈ విధంగా చేత్తో కూడా చేసుకోవచ్చండి. చిన్న చిన్న బాల్స్ తీసుకొని అరిచేతిలో ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా కురుకురేలను తయారు చేసుకోవాలి. బాగా వేగినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. అన్నింటినీ వేయించేసుకుందాము. ఇప్పుడు 1 చిన్న కప్పు తీసుకొని కారం, గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా కలిపి కురుకురేల పైన స్ప్రింకిల్ చేసుకొని
సర్వ్ చేసుకోవడమే. వీటిని కెచప్తో కానీ సాస్తో కానీ లేదా స్వీట్ చట్నీతో తింటే చాలా బాగుంటాయి. పైకి క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.